తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ని నిర్మించారు గోదావరి నదీ జలాలను తాగునీరు నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ లక్ష్మీ బ్యారేజ్ని నిర్మించారు దీని నీటి నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలు ప్రముఖ ఎల్ కాంట్రాక్ట్ సంస్థ నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ని నిర్మించింది దీని పొడవు ఒకటి పాయింట్ ఆరు మూడు రెండు కిలోమీటర్లు ఉండగా మొత్తం ఎనభై ఐదు గేట్లు ఉన్నాయి ఈ బ్యారేజ్ పదహారు పాయింట్ ఒకటి ఏడు వేల మిలియన్ క్యూబిక్ అడుగుల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా గరిష్టంగా ఎనభై వేల క్యూమెక్స్ వరద నీటి నిల్వలను తట్టుకోగలదు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో లక్ష్మీ బ్యారేజ్ ప్రారంభోత్సవం జరిగింది లక్ష్మీ ప్రాణహితా నది సంగమంకు దిగువన ఎంతో వ్యూహాత్మకంగా ఈ లక్ష్మీ బ్యారేజ్ను నిర్మించారు ఇక లక్ష్మీ బ్యారేజ్ ప్రాణహితా నది దిగువన ఉంది గోదావరి నదీ జలాల నుంచి రోజుకు రెండు టీఎంసీలతో పాటు అదనంగా మరో టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసే నిబంధనతో ప్రతి ఏటా మొత్తం నూట అరవై టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేశారు నీటిని ఎత్తిపోసేందుకు లక్ష్మీ సరస్వతి పార్వతి గాయత్రి పంపు హౌజుల్లో ఏర్పాటు చేసిన పంపుల సామర్థ్యం విషయంలో దేనికవే విశిష్టమైనవి ఈ బ్యారేజీలు ఒక్కొక్కటి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టింగ్ చేసే సామర్థ్యంతో నిర్మించారు అయితే ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ వద్ద కొన్ని పిల్లర్లు కుంగుపాటుకు గురయ్యాయి ముఖ్యంగా అక్కడ కాంక్రీట్ నిర్మాణంతో ఉన్న పియర్ కుంగింది దీంతో ఈ ప్రాజెక్ట్ ఆపరేటర్ అయిన ఎల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ క్రమంలో లక్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని అక్కడ కాంక్రీట్ నిర్మాణంలో ఉన్న పియర్ కుంగడంతో పెద్ద శబ్దం వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు అలాగే ఈ బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించడానికి ఎల్ఎన్టీ నిపుణుల కమిటీ నివేదిక సమర్పించనున్నారు రాష్ట్రంలోని వేలాది హెక్టార్ల భూములకు సాగునీరును లక్ష్మీ బ్యారేజ్ అందిస్తోంది ఈ బ్యారేజీలో ఎనభై ఐదు హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లను భారీ కాంక్రీట్ స్తంభాల మధ్య అమర్చారు నిర్మాణంలో ఏడు బుర్జు ఖలీఫాల నిర్మాణానికి సమానమైన కాంక్రీట్ను పదిహేను ఇఫిల్ టవర్ల నిర్మాణానికి సమానమైన ఉక్కును ఆరు పిరమిడ్ల కోసం భూమిని తవ్వారు ప్రాణహిత అనేది వార్దా పైన్ గంగా మరియు వైన్ గంగా నదులతో సహా అనేక చిన్న ఉపనదుల సంగమం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పదమూడు జిల్లాల ద్వారా సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ఏడు లింకులు మరియు ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా విభజించబడింది అలాగే పద్దెనిమిది వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ కాలువ నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది మొత్తం రెండు వందల నలభై టీఎంసీ అనగా మేడిగడ్డ బ్యారేజ్ నుండి నూట తొంభై ఐదు శ్రీపాడ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఇరవై మరియు భూగర్భ జలాల నుండి ఇరవై ఐదు ఉత్పత్తి చేయాలని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది వీటిలో నూట అరవై తొమ్మిది నీటిపారుదల కోసం ముప్పై హైదరాబాద్ మున్సిపల్ నీటికి పదహారు ఇతర పారిశ్రామిక అవసరాలకు మరియు పదికి సమీప గ్రామాల్లో తాగునీరు మిగిలినవి బాష్పీభవన నష్టాన్ని అంచనా వేస్తోంది అంతేకాకుండా ప్రాజెక్టు మొత్తం సాగు చేయదగిన కమాండ్ ఏరియా అంటే అకౌంటింగ్ తర్వాత నీటిపారుదల చేయగల స్థిరమైన ప్రాంతాన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది